విశ్లేషకుడిగా ఒక సలహాదారుడిగా మాత్రమే కొనసాగుతానని ఆయన చేసిన ప్రకటన ఇది అంశం మీద ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ అంటే ప్రధానంగా విభజన టైంలో కూడా ఇప్పటికి కీలక అంశాలు ఎక్కువ వెంకయ్య నాయుడు గారి పాత్రే ఇప్పటివరకు వినిపించింది అలాగే కొన్ని కొన్ని సందర్భాల్లో కూడా ఆయన ఎదుగుదలను ఆపేందుకు చేసిన ప్రయత్నాలు ఒక్కొక్కసారి ఆయన అసంతృప్తిగా ఉన్న రాజకీయాల్లో కొనసాగారు అనేది నేను కూడా ఆయన తాజాగా చేసిన ప్రకటన ఇంకా రాజకీయాల్లో గుడ్ బై చెప్పడం ఆయన ప్రస్థానం ఒకసారి ఎలా చూడాలి అంటే ఇంకేమీ చేయడానికి లేదు కదా ఉపరాష్ట్రపతి తర్వాత ఏం పదవి చేస్తారు ఉపరాష్ట్రపతి తర్వాత మళ్ళీ మంత్రి పదవి చేయడం అనేటువంటిది ఉండదు అవును బేసిక్ గా అంటే ఇస్తే వచ్చినేమో కావాలనుకుంటే కానీ ఆయన ఇంకా వద్దన్నారు కదా ఏంటంటే ఒక రకంగా అదృష్టవంతుడు ఒక రకంగా దురదృష్టవంతుడు గ్రాబోయే 10 20 ఏళ్లలో ఒక ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ స్థాయికి తెలుగోళ్ళలు ఆంధ్రప్రదేశ్ అని కూడా కాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లెక్కను చూసుకోవాలి అవును అలాంటి స్థాయికి వెళ్ళగలిగిన నాయకుడు ఎవడూ లేడు కనబడట్లేదు కనుక నో రీప్లేస్ ఏమో ఇప్పట్లో దగ్గరలో పైగా ఆయన 12 భాషల్లో అనర్గళంగా మాట్లాడతారు అవును మామూలుగా ఆయనకి ఏంటంటే ఒకటి ఆయన నిన్న చెప్పినట్టు ఆత్మకూరులో గెలిచి ఉంటే రాష్ట్రానికి పరిమితం అయి ఉండేవాడు ఓడిపోవడం వలన ఆయన దేశానికి నాయకుడు వాస్తవంగా భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడు లాంటి పదవి ఆయనకి లభించిందంటే ఆషామాషి వ్యవహారం ఏం కాదు అది కూడా కీలకమైనటువంటి సందర్భాలలో అదే సందర్భంలో కేంద్ర మంత్రిగా భారతీయ జనతా పార్టీ చాలా ఇచ్చింది ఆయనకి ఆయన భారతీయ జనతా పార్టీకి చాలా ఇచ్చాడు ఆయన జీవితం అంతా భారతీయ జనతా పార్టీకి ఇచ్చాడు ఏ పార్టీ మారలా ఎంత కష్టం ఆయన ఆయన వాక్చాతుర్యం ఆయన అక్కడికి తీసుకెళ్ళింది నోరేసుకుని బతకచ్చు అనేటువంటి ఏకైక సూత్రం వెంకయ్యనాయుడు గారిని చూసి నేర్చుకోవచ్చు వెంకయ్యనాయుడు గారిని చూసి మంచి వక్త అయితే భాషల మీద కమాండ్ ఉంటే క్రమశిక్షణతో రాజకీయం చేయగలిగితే ఎలా వెళ్ళచ్చు అన్నటువంటి దానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఆయన అదే సందర్భంలో దురదృష్టం ఏంటి అంటే కంటిన్యూటీ పాలిటిక్స్ కి మిస్ కావడం ఆయన లాంటి